హీరో ఎలివేషన్ సీన్లు, పంచ్ డైలాగులు, భారీ ఫైటింగ్లు, ఐటమ్ సాంగ్లు, ఇలా బాక్సాఫీస్ ని గెలవడానికి అన్నీ కలిపిన మిశ్రమంతో ఒక ఫార్ములాని తయారు చేసుకున్నారు. దశాబ్దాల తరబడి పనిచేసిన ఆ ఫార్ములా ఇప్పుడు పలచబడిపోయింది. దీంతో అదే ఫార్మాట్ ని నమ్ముకున్న దర్శకులు నేటితరం ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియక తమ ప్రతిభని శంకించే సినిమాలు తీయాల్సి వస్తోంది. అఖిల్ ఇంటెలిజెంట్ చిత్రాలతో వినాయక్ తన ట్రిక్కులు బాక్సాఫీస్ వద్ద చల్లవని చాటుకున్నాడు. పూరి జగన్నాథ్ ఎప్పటినుంచో మరో హిట్ కొట్టడం ఎలాగో తెలియక చేతులు కాల్చుకుంటున్నాడు. కమర్షియల్ సినిమాకి చివరి ఆసరాగా కనిపించిన బోయపాటి శ్రీను కూడా వినయ విధేయరామతో పూర్తిగా గాడి తప్పేశాడు. ఎప్పుడైతే వినయ విధేయరామలోని కొన్ని ఫన్నీ సన్నివేశాలని ఫైనల్ కట్లో ఉంచాడో అప్పుడే అతడి జడ్జిమెంట్పై నమ్మకం పూర్తిగా సడలిపోయింది. ఈ చిత్రం తర్వాత మరో సినిమా ఓకే చేయించుకోవటానికి బోయపాటి బాగా కష్టపడాల్సి వస్తోంది. చూస్తుంటే ఇక కమర్షియల్ డైరెక్టర్ల కథ ముగిసినట్టే ఉంది. కమర్షియల్ సినిమాలు ఇప్పటికే వసూళ్లు రాబట్టుకోవచ్చు, కానీ అవి లో బడ్జెట్లో మాత్రమే వర్కౌట్ అవుతాయి తప్ప మన అగ్ర హీరోలపై జరుగుతున్న 100 కోట్ల బిజినెస్కి అవి న్యాయం చేయలేవు.